నమస్కారం, ఎస్వేసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పోలీసుల అదుపులో ప్రొఫెసర్ లక్ష్మి, ముద్దాయిని మీడియా ముందు ప్రవేశపెట్టిన ఐజీ సంజయ్. తీరని చిల్లర కష్టాలు, వారం రోజులుగా బ్యాంకుల ఏటీఎంల వద్ద బారులు తీరిన ప్రజానీకం. ఎన్నికల వాగ్దానాలను నిలబెట్టుకోండి, ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించండి. ఎమ్మెల్యే ముస్తఫా డిమాండ్. వైద్య విద్యార్థిని సంధ్యారాణి ఆత్మహత్య కేసు కీలక మలుపు తిరిగింది. నిందితురాలైన ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్టు చేసినట్లు ఐజీ సంజయ్ మీడియాకు తెలిపారు. సంధ్యారాణి మృతి తర్వాత అజ్ఞాతంలో గడిపిన ప్రొఫెసర్ లక్ష్మి నెట్టకేలకు పోలీసులు బెంగళూరులో అరెస్టు చేశారు. లక్ష్మి పరారయ్యేందుకు సహకరించిన ఐదుగురిని అరెస్టు చేశామని, కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఆమెను కోర్టులో హాజరుపరుస్తామని ఐజీ తెలిపారు. ఐజీ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెను మీడియా ముందు ప్రవేశపెట్టారు. లక్ష్మి గారు, మీరేం చెప్తారండి? బేసిక్ గా మీరు పెద్ద ప్రొఫెసర్, చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు, మీ దగ్గర ఎంతో మంది చదువుకుని ఉన్నారు, మీరు ఎంఐ చనిపోవడానికి కారణం మీరేం చెప్తారు? తీసుకోవడం జరిగింది. యాటిట్యూడ్ స్టూడెంట్స్ అందరు కూడా గట్టిగా అరిచారు కదా అని చెప్పి పోలీసులు స్పందించడం అలా కాదు. దాని యొక్క లోతులోకి వెళ్ళి ఒక సుపీరియర్ ఆఫీసర్ ఎలా బిహేవ్ చేయాలి, గ్యాంగ్స్టర్స్ ఎలా చేశారు, ఈ స్టూడెంట్ ఒక్క ఆమె చేసుకోవడానికి కారణం ఏంటి, ఆమె యొక్క సైకలాజికల్ సిచ్యువేషన్ ఏంటి, ఆమె ఏ పరిస్థితుల్లో ఒత్తిడికి లోనైంది, ఈ ఒక్కరు ఒత్తిడినా లేక ఇది కాకుండా ఇంకొక అరడర్ ఒత్తిళ్ళు ఉన్నాయి, అందుట్లో ప్రధానమైన ఒత్తిడి ఇది కాదు, ఇంకేదైనా ఉందా అని కోణంలో కూడా పోలీసు చూశారు. ఎందుకంటే ప్రధానమైన ఒత్తిడి ఇది అని తెలిసినాకే ఈ స్టేజ్కి రావడం జరిగింది. థ్యాంక్ యూ. పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రోజు రోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గటం లేదు. వారం రోజులైనా పరిస్థితి ఏమాత్రం చక్కబడటం లేదు. అన్ని ప్రాంతాల్లో కరెన్సీ అత్యవసర స్థితి ఏర్పడింది. ప్రజలకు ఎక్కువ సమయం బ్యాంకులు, ఏటీఎంలు, పోస్టాఫీసుల దగ్గరే గడిచిపోతుంది. గంటల పాటు క్యూలో నిల్చున్నా అక్కడ తగినంత నగదు లేక ఉసూరుమంటూ తిరిగి వెళ్ళిపోతున్నారు. 2000 నోట్లు ప్రవేశపెట్టారు కానీ ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పాలవుతున్నారు. 2000కి ఎవరు చిల్లర ఇవ్వట్లేదు. ఏటీఎంలో గమనించినట్లయితే మరి దాదాపు ఒక 4-5 రోజుల నుంచి ప్రజలు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఏటీఎంలో మరి డబ్బులు లేక ఈ విధంగా మరి ప్రభుత్వం మరి ముందుగా ముందు చూపు లేకుండా ఈ విధంగా మరి నోట్లు రద్దు చేయడం చాలా బాధాకరం. ప్రజలు చాలా తీవ్రంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈనాడు మరి మధ్యతరగతి కుటుంబీకులు మరియు సామాన్యుల వారు ఎంతో మరి ఇబ్బంది పడతూ ఉంటున్నారు ఈ నోట్ల వల్ల. మరి 2000 నోట్లు మరి ముఖ్యంగా అది ప్రవేశపెట్టడం వల్ల మరి చిల్లర ఎవరికి ఇవ్వడం లేదు. వాళ్ళు ఏ కుటుకెళ్ళినా కానీ మరి చిల్లర లేక మరి ఎంతోమంది ప్రజలైనటు వారు ఇబ్బంది పడుతున్నారు. ఈ పెద్ద నోట్లు రద్దు చేయడం ఏమో కానీ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా మధ్యతరగతి ప్రజలకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రోజులు గడవడం కూడా కష్టంగా ఉంది. ఈ 2000 నోటు రిలీజ్ చేయడం వల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువైనాయి కానీ తక్కువ ఏం కాలేదు. ఆ 2000 నోటు తీసుకొని మా ఎక్కడికి వెళ్ళినా చిల్లర అనేటువంటిది లేదు అంటున్నారు. మేము తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నల్లధనాన్ని వెలిగితీయడం ఏమో కానీ ప్రజలకు మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది ఈ ప్రభుత్వం. ప్రజలను ఇబ్బంది పడటమే కానీ ఈ నల్లధనం ఈ మధ్యతరగతి ప్రజల దగ్గర ఉండదు. జనరల్గా ఈ 2000 నోటు మాత్రం మాకు ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. మాకు అది కాక ఇంకా ఎక్కువ కష్టాలు తెచ్చిపెడుతుంది ఆ నోటు. ఆ నోటు తీసుకుని హోటల్కి వెళ్తే ముందు నోటు డబ్బులు అడుగుతున్నారు. ఏ షాప్కి వెళ్ళినా ఏం డబ్బులు తెచ్చారు. 2000 నోటు అయితే 2000 కొంటేనే ఇస్తున్నారు. 2000 లోపు 1500 కొన్నా 1200 కొన్నా మిగతా ఎమ్మడ్డు కూడా ఏదైనా కొనుక్కోండి, మిగతా హండ్రెడ్స్ మేము ఇవ్వలేము, చిల్లర లేదు మా దగ్గర అని తిప్పి పంపుతున్నటువంటి షాపులు కూడా ఈ ఇక్కడ చాలా ఉన్నాయి. మరి ఈ విధమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఏం చేస్తుందో ఏమో కానీ ప్రజలు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎప్పుడో మధ్యాహ్నం వచ్చేసి క్యూలో నిలబెడితే కానీ ఈ 2000 రూపాయలు ఏటీఎంలో డ్రా చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి పనులన్నీ వదులుకొని ఈ లైన్లో నిలబడి ఈ 2000 డ్రా చేయడం కోసం వచ్చాను ఇక్కడికి. మరి ఇంత ఇబ్బందికరంగా ఉంది. మరి ప్రభుత్వం ఎలా దీన్ని అధిగమిస్తుందో మరి ఏం చేస్తారో మరి చూడాల్సిందే.
తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో స్థానిక 45వ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. 45వ డివిజన్లో అధ్వాన్నంగా ఉన్న సైడ్ కాల్వలను త్వరితగతిన పునర్నిర్మించేందుకు కృషి చేస్తామని అన్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి తమ సహాయ సహకారాలను అందిస్తున్న ప్రజలను ఈ సందర్భంగా ముస్తఫా అభినందించారు. 45వ డివిజన్లో గడపడవ కార్యక్రమం చేపట్టడం జరిగింది. కానీ రోడ్లు బాగానే ఉండేవి, దానికి అభ్యంతరం లేదు. కానీ కాళ్ళు మాత్రం అత్యంతంగా ఉండేవి. అంటే నిజంగా చూస్తే బ్లాక్ అయిపోయి నీళ్లు పోక, దోమలైతే విపరీత దోమలు, లార్వా అయితే ఎక్కువ విపరీత లార్వా ఉంది. కాబట్టి దీన్ని వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పాం. కానీ కొన్ని చోట్ల సైడ్ డ్రైన్స్ లేవు. వెంటనే సైడ్ డ్రైన్స్ చేయడానికి మనం అధికారులు కార్పొరేషన్ అధికారులతో మొత్తం ఎస్టిమేషన్ వేపించేసి వెంటనే కనీసం నెల రెండు నెలల్లో చేయటానికి మనం సిద్ధం చేస్తున్నాం. వెంటనే ఇక్కడ ప్రాబ్లం చూస్తే నిజంగా, కానీ రోడ్లు అయితే నాకు చాలా బాగా నచ్చినాయి, కానీ కాలువలు మాత్రం లేవు, వెంటనే చేపిస్తాం. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడపడవ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజల సమస్య తీసుకోండి, ముందు ప్రతి చోటకి వెళ్ళండి అని చెప్పి ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే మనం ప్రతి చోటకి వెళ్ళటం, వాళ్ళ సమస్య తెలుసుకోవటం, కొన్ని చోట్ల నీళ్లు సమస్యలు చూస్తే నీళ్ళలో వాసన వస్తాయని చెప్పి చెప్పడం, అంటే నిజంగా ఈ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం చెప్పి ప్రజలు ముందుకొచ్చి చాలా మంచి పని చేస్తున్నారు, ఇదే విధంగా చేయండి, మీరు పరిపాలన చేసే విధానం అంటే ఇదిలాంటి పరిపాలన విధానం. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ నేను చాలామంది చూశాను, ఈ విధమైన సేవ చేస్తే ఎప్పుడు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి చోటకి వెళ్ళండి, వాళ్ళ సమస్య తీర్చమని చెప్పి చెప్తాను. కాబట్టి నిజంగా నేను చాలా ప్రజల్ని అభినందిస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా ప్రేమతో ఆప్యాయత ప్రకటిస్తూ మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళని చెప్పి చాలా చెప్తున్నారు. కాబట్టి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు రాబోయే కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్పొరేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ నగరం ఏ విధంగా ముందుకెళ్తుందో, ఈ నగరాన్ని ఈ రాష్ట్రంలో లేని విధంగా ఈ నగరాన్ని మార్చడానికి నా విశ్వ ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ గుంటూరు నగర ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీరు అందరూ అండగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అలా గడపకి వైఎస్ఆర్ కార్యక్రమంలో 45వ డివిజన్ శ్రీనగర్లో అది స్థానిక శాసనసభ్యులు ముస్తఫా గారి ఆధ్వర్యంలో, అలాగే లుక్కాకల నాగేశ్వర గారి రాజ్యంలో ఈరోజు గడప గడపకి ప్రతి ఇంటికి కూడా సమస్యలు అందరూ కూడా తెలుసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా గడప గడపగా వైఎస్ఆర్ ప్రోగ్రాం ఈ విధంగా స్థానిక సంస్థలో స్థానికంగా వార్డులో అని ప్రతి ఒక్క సమస్యలను కూడా తెలుసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. మా శాసనసభ్యులు ముస్తఫా గారు అయితే వెంటనే కొన్ని సొంత ఖర్చులతో ఆ ఒక సమస్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. మేము ఒకటే కోరుతా ఉన్నాం, ప్రజలందరం కూడా పట్టణ ప్రజలందరం కూడా స్థానిక సంస్థల ప్రకారం రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పి కోరుతున్నాం. తద్వారా మేము ఈ ఒక్క పట్టణాన్ని అంత సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే మా శాసనసభ్యులు ముస్తఫా గారు ఏ విధంగా పనిచేస్తున్నారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మా పార్టీ కూడా సమాయత్తం అవుతుంది, పూర్తిగా ప్రజలకు అండదండలుగా ఉంటుందని చెప్పి కోరుతా ఉన్నాం. 26వ డివిజన్ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా జి మార్కండేయులకు నియామక పత్రాన్ని నగర అధ్యక్షులు మదాల ముత్యాలరావు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తుందని ఈ సందర్భంగా ముత్యాలరావు మీడియాకు తెలిపారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన మార్కండేయులు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మార్కండేయులకు మదాల ముత్యాలరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. సంవత్సరాలుగా యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేక సేవలు అందిస్తున్నటువంటి స్థానిక 26వ డివిజన్ కృష్ణబాబు కాలనీకి చెందినటువంటి గణపౌరప సింగుబాబు వారి కుమారుడు మార్కండేయులు గారికి ఈరోజు 26వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామక పత్రం అందజేస్తున్నాను. మరి వాళ్ళ తండ్రి గారు సింగుబాబు గారు యూత్ కాంగ్రెస్లో జిల్లా స్థాయి పదవులు, రాష్ట్ర స్థాయి పదవులు, కాంగ్రెస్ నగర కాంగ్రెస్లో క్రియాశీలక పాత్ర పోషించారు. వారి కుమారుడికి ఈరోజు మేము 26వ డివిజన్ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించుతున్నాము. వారి మరి మార్కండేయులు గారిని కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి, కాంగ్రెస్ పార్టీ కృషి చేయడానికి, కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడానికి మరి తీసుకొచ్చినటువంటి సోదరులు 27వ డివిజన్ 27వ డివిజన్ అధ్యక్షులు గంటా పూర్ణ దొంతా నాగా గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఈ గణపవరపు మార్కండేయులు గారి నియామకంలో మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ శాసనసభ్యులు చదరవాడ జయరాంబాబు గారు, లింగంశెట్టి ఈశ్వరరావు గారు, రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షులు కోరి వినయ్ కుమార్ గారు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త సౌరవ్ రోహిత్ గారు అందరి ఆమోదంతో మేము ఈరోజు ఈ నియామక పత్రం
గణపూర్ మార్కనల్ గారికి అందజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటే అన్ని భిన్న కులాల, భిన్న మతాల, భిన్న సంస్కృతుల, భిన్న జాతుల ఐకమత్యమే కాంగ్రెస్ పార్టీ. ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ హరిజన గిరిజన మైనార్టీ వర్గాలకు, బలహీన వర్గాలకి అగ్రస్థానంలో పెద్దపీట వేయటది వేస్తుందన్నదో ఏమాత్రం సందేహం లేదు. ఇవాళ మా బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడిని మేము 22 అధ్యక్షుడిగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించుకుంటున్నాము. వారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తారని చెప్పి, వారి సేవలు కాంగ్రెస్ పార్టీకి అవసరం అని చెప్పి, వారి ద్వారా ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మరింత అభివృద్ధి చెందని చెప్పి తెలియజేసుకుంటూ వారికి ప్రత్యేకమైన అభినందనలు ఈరోజు తెలియజేస్తున్నాం. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో నగరపాలక సంస్థ ఘోరంగా విఫలమైందని సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆగ్రహించారు. సిపిఐ నిర్వహిస్తున్న పోరుబాట కార్యక్రమంలో 5వ రోజు ఆర్టీసీ కాలనీ 2వ డివిజన్లో పర్యటించిన ఆయన రోడ్డు మంచినీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సమగ్రాభివృద్ధి కోసం సిపిఐ పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ పాదయాత్రలో మరి 5వ రోజు జరుగుతుంది. ఈ రోజున ఆర్టీసీ కాలనీ ఈ 2వ డివిజన్ సంబంధించి ఈ ఏరియా అంతా కూడా తిరుగుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఆర్టీసీ కాలనీలో అనేక సమస్యలు మరి మా దృష్టికి రావడం జరిగింది. వీటిల్లో ముఖ్యంగా మరి 1000 గజాల పైన మరి పార్కుకు కేటాయించడం జరిగింది. చుట్టూ గోడ కట్టడం జరిగింది. మరి ఇప్పటికి కూడా మరి మట్టి దెబ్బలను అట్లాగే జనుము పెరిగి ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాన్ని పార్కుగా ఏర్పాటు చేయాలని కోరుతా ఉన్నాం. అట్లాగే స్వయాన హోంమంత్రి చినరాజప్ప గారే వచ్చి ప్రారంభించిన రోడ్డు కూడా ఇప్పటికీ మరి రోడ్డు పూర్తి స్థాయిలో మరి పని కూడా ఇంతవరకు ప్రారంభంగానే పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లాగే సిమెంట్ రోడ్లని కూడా మరి డ్రైనేజ్ పేరుతోటి, వాటర్ పైప్ పేరుతోటి, అట్లాగే కేబుల్ పైప్ పేరుతో రోడ్లు పగలగొడతా ఉన్నారు. రోడ్డు పగలగొట్టే రోడ్లు మరి పూర్తి స్థాయిలో పూర్తి కాకముందే మళ్ళా పగలగొట్టి సమన్వయం అధికారులు లేకుండా ఇవన్నీ కూడా ప్రజాధనం వృధా చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా అధికారులు సమన్వయంతో అవసరమైన సందర్భాల్లో రోడ్డు పగలగొట్టి ఉన్న రోడ్డుని రోడ్డుగానే ఉంచాలని కోరుతా ఉన్నాం. అట్లాగే నీటి పైపు సంబంధించి కూడా అందరికీ అమృత పథకం ద్వారా ప్రీ పంపు కలెక్షను అందరికీ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. అట్లాగే ఈ రోడ్లన్నీ కూడా మరి కాలువలకు సంబంధించి డ్రైనేజీ పూర్తి స్థాయిలో అవ్వలేదు. అట్లాగే కాలువలకు సంబంధించి పారిశుద్ధ్యం కూడా మెరుగుపడిన పరిస్థితి ఉంది. కార్మికులు మాత్రం సంఖ్యను పెంచకుండా ఈ నగర విస్తరణ అయితే బాగా పెరిగిపోయింది. దానికి తగ్గ కార్మికులు కూడా పెంచని పరిస్థితుల్లో పారిశుద్ధ్యం కుంటుపడతా ఉంది. ఇవన్నీ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడి చేయబోతా ఉన్నామని, ఈ కార్యక్రమంలో నగర ప్రజలు సహకరించాలని కోరుతా ఉన్నాం. మల్లారెడ్డి నగర్లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఈ నెల 16వ తేదీ నుండి భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అయ్యప్ప స్వామి ఫౌండేషన్ చైర్మన్ మెట్టు కృష్ణారెడ్డి తెలిపారు. గత 5 సంవత్సరాలుగా 41 రోజుల పాటు అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతోందని తెలిపారు. 6వ సంవత్సరంలో అయ్యప్ప, భవానీ, శివస్వాములు భక్తులు కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. రేపు జరిగే విశేష అభిషేక కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. అయ్యప్ప స్వామి దేవాలయం మల్లారెడ్డి నగర్ గుంటూరులో గత 5 సంవత్సరాల నుంచి అన్నదాన కార్యక్రమం 41 రోజు నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఇది 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో 41 రోజు పాల్గొన్న భక్తులందరికీ పేరు పన్నే ధన్యవాదాలు చెబుతూ ఉన్నా. అట్లానే ఈ సంవత్సరం కూడా సహకరించేందుకు కోరుతున్నాను. మరి రేపు 16వ తారీఖు మొదటి రోజు అన్నదాన కార్యక్రమం 6వ సంవత్సరం అనగానే మొదలు పెడుతున్నాం. కానీ భక్తులందరూ అయ్యప్ప స్వాములు, ఆ మహాదేవ స్వాములు అందరికీ, అయ్యప్ప స్వాములు, వెంకటేశ్వర స్వామి, శివస్వాములు, భవానీలు భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుని కోరుతున్నాము. 41 రోజు సర్ది కార్యక్రమం ఉంటుంది. అంటే రేపు 16 నుంచి డిసెంబర్ 26 తారీఖు ఆ రోజు మండలం, ఇది ఒక మండల పూజ. ఇది అందరూ కోరుతున్నాం. అందరూ భక్తుల సహకారంతో ఈ డబ్బు కూడా అందరు భక్తులతో ఈ కార్యక్రమం, ఈ దేవాలయం, మరి అన్నదాన కార్యక్రమం భక్తుల సహకారంతో నడుస్తూ ఉన్నది. అది చాలా అదృష్టం. మరి ఇంకా ముందు స్వాములు కొంతమంది శబరిమల ఎల్లలే స్వాములు ఇక్కడే ఉండి 41 రోజు మాలేసుకొని ఈ ఇగుళ్ళోని ఇరుముడు చెల్లించుకునే అవకాశం ఈ ఇగుళ్ళోనే ఉంది. మన జిల్లాలోనే ఇది మొట్టమొదటి దేవాలయం. ఆ ఫెసిలిటీ ఈ దేవాలయం కల్పించారు భక్తులు మా కమిటీ నెంబర్లో. ఇదంతా వాళ్ళందరూ కొద్దిగా తెలియజేస్తున్నా. రేపు సాయంత్రం విశేషంగా మెట్ల పూజ జరుగుతూ ఉంది, 18 మెట్ల పూజ. దానికి 50 మంది భక్తులు పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుతున్నాము. రేపు జరిగే కార్యక్రమం ఉదయం గణపతి హోమం, తదనంతరం స్వామివారికి అష్టాభిషేకాలు, అది అయిపోయినాక సాయంత్రం పూలాభిషేకం ఉంటుంది విశేషంగా.
తదనంతరం మెట్ల పూజ దానికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. స్థానిక ఐపీడీ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన 2,000 రూపాయల నోటు ఒక మధ్యతరగతి కుటుంబంలో మృత్యువుగా మారి ఒకరిని బలి తీసుకుంది. ఐపీడీ కాలనీకి చెందిన శ్రీనివాసరావు కూలి పని చేసుకుని ఇంటికి వచ్చాడు. తన భార్య దగ్గర 2,000 రూపాయల నోటు తీసుకుని బయటకు వెళ్లాడు. మద్యం మత్తులో చిల్లర కోసం తిరిగి ఎక్కడా దొరకలేదనే మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయ్యా 2,000 కాగితం చిల్లర ఇవ్వలేదు అయ్యా, చంద్రబాబు నాయుడిని ఆయన 2,000 కాగితం చిల్లర ఇవ్వకుండా ఈ రకంగా చేశాడు. నేను తాగాల డబ్బులు ఎత్తావా ఇవా, డబ్బులు ఎత్తావా ఇవా అని నా దుంప దించి అల్లరల్లరి చేస్తే అయ్యా 2,000 కాగితం తీసుకెళ్ళి మళ్ళీ బ్యాందీ షాప్లో పెడితే ఇంటికి రావయ్యా వద్దయ్యా తాగావు జాలయ్యా అంటే 2,000 కాగితం ఎత్తావా లేదా నాకు చిల్లర ఎత్తావా లేదండి, నా కాడ 1 రూపాయి లేదయ్యా చిల్లర ఎత్తానికి. నేనేం చేసేది, చిల్లర లేక మెలకొండ ఊరుకున్నా. వెళ్ళి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని ఊరేసుకున్నాడయ్యా. ఇంకా అదే చేసిన పని ఆయన, ఆ కాగితం మార్చలేదనే చేశాడయ్యా పని. ఆ కాగితాలు మారటం లేదన్న, మరి కొట్టుకాడికి వెళ్తే ఎవరు ఇట్లా 2,000 కాగితానికి అప్పుడే అమలు పరచలేదు, మీకు ఎవరు ఇస్తారు అంటున్నారయ్యా. మరి నాకు ఆడే డబ్బులు లేవు, నేనేం చేసేది, ఆ డబ్బులు ఇవ్వలేదని ఆ 2,000 కాగితం చేత పట్టుకొని పీక్కొని వాడు పీక్కో అంటే నేను ఇలా ఇక అట్ట చేసుకున్నాడయ్యా. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి.